1983 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన దినం నా జీవితంలో ఉంది. ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు వచ్చి, ఈ అబ్బాయి ఏంటి బళ్ళోకి పంపలేదేమమ్మా అని అడిగితే మా పేరెంట్స్ చెప్పారనమాట, ఇటు కళ్ళు లేవండి, దేనికి పనికొస్తాడు ఇంకా, కాబట్టి వీళ్ళ అన్నని వీళ్ళ తమ్ముడిని బళ్ళు వేసాం, వీడిని మాత్రం ఇంట్లో పెట్టాం, బ్రతికినంతకాలం వీడు ఇలాగే ఉండాలి అన్నట్లుగా చెప్పినప్పుడు ఆ మాస్టర్ అన్నారంట, చూపు లేకపోయినా పర్లేదు అమ్మ, వీళ్ళకి బుర్ర ఉంటుంది, నేను చెప్పిన మాటలు అందులో బుర్రలో పెట్టుకుంటాడు, నువ్వు బట్టలు వేస్తే నేను బళ్ళోకి తీసుకెళ్తానని ఒక క్రైస్తవ ఉపాధ్యాయుడు బట్టలు వేసి బట్టలు వేయించి చేయి పట్టుకుని బళ్ళో తీసుకెళ్ళాడు. అది నా బ్రతుకులో ప్రత్యేకమైన దినం. దేవుడు ఎంతగా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, మా తల్లిదండ్రులు అలాగూ నన్ను ఊహించలేదు, కానీ దేవుడు అద్భుతంగా, మేము ముగ్గురు అన్నదమ్ములం కానీ వాళ్ళిద్దరికంటే మంచి ఉద్యోగం, వారిద్దరికంటే 10,000 రూపాయల జీతం ఎక్కువ, వారిద్దరికంటే మంచి కుటుంబం, ప్రాముఖ్యంగా రక్షణ, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది దేవుని సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక అంధుడిగా నేనేం చేయగలను, వీడు ఎందుకు పనికొస్తాడు అనుకున్నారు, కానీ దేవుడు ప్రయోజకుడిగా చేశాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, పెంట కుప్పల మించి దీనులను పైకెత్తే దేవుడు. ఒకరోజు నన్ను అందులో పాఠశాలలో జాయిన్ చేసినప్పుడు మా తాతయ్య నా దగ్గరికి వచ్చి ఏడ్చి, నువ్వు లేకపోతే ఉండలేకపోతా ఉన్నాను, వచ్చే ఈ చదువద్దు ఏం వద్దు, మనకు బోల్డ్ భూమి ఉంది, నీకున్న ఆస్తి తీసుకుని నీకు జీవితాంతం భోజనం పెడతారు, ఏం పర్వాలేదు అన్నాడు అనమాట. నేను ఏడ్చాను చిన్నవాడిని కాబట్టి ఆ రోజుల్లో, కానీ నేను అన్నాను, ఈ బ్రెయిలీ లిపి ఏదో నేర్చుకునే వస్తాను తాతయ్య, నువ్వు వెళ్ళిపో అని చెప్పగలిగాను. అదొక ప్రత్యేకమైన దినం నా బ్రతుకులో. 1986 జూలై 19 నా బ్రతుకులో. ఒకవేళ నేను ఆ రోజే కానీ వెనక్కి వచ్చేసుంటే ఆ తోటకి నా బ్రతుకు పరిమితం. సో దేవుడు ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని వారి పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు. మనం 3 భాగాలు చదువుకున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆదివారం. ఈరోజు మనం చదువుకున్న భాగాలు, మన థీమ్ ఏంటంటే, దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు. దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు. ఈ భాగంలో మనం చూసినప్పుడు యెహోషువా గ్రంథం 1 అధ్యాయం మనం చదివాం, 1-9 వరకు. చివరి వచనంలో మనం చూస్తే, దానికంటే ముందు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తుకి దాసత్వం వెళతారు అనే విషయం ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడో తెలుసా? Genesis 15:15 అబ్రహాముతో, నువ్వు ఒక బలి అర్పణ ఇయ్యి, నువ్వు నన్ను చూస్తావు, నన్ను కలుసుకుంటావు అని చెప్పినప్పుడు తను కునుకు పడతాడు కదా. Genesis 15 చదివితే మీకు అర్థమవుతుంది ఆ మాటలు. కునికి పడినప్పుడు చెప్తాడు, నీ జనాంగం వారు ఎరుగని దేశంలో వారు నివసించి పరాయి వారికి 400 సంవత్సరాల పైగా దాసులుగా ఉంటారని దేవుడు అప్పుడు చెప్పాడు. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు దాసత్వంలోకి వెళ్ళిపోయారు. 430 సంవత్సరాలు దాసత్వంలో గడిపిన తర్వాత దేవుడు ఈ ప్రజల యొక్క మొరవిని మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు. మోషే 40 సంవత్సరాల అరణ్యంలో ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడు కదండి. ఎంతకాలం ప్రయాణం ఆ ఐగుప్తు దేశం నుంచి ఈ కానాను దేశానికి అని మనం కానీ ఆలోచన చేస్తే, కేవలం 40 రోజులు ప్రయాణం అంటది. ఎందుకు 40 సంవత్సరాలు వీరు ప్రయాణం చేస్తారు అని అంటే, 40 రోజులు ప్రయాణం 40 సంవత్సరాలు ప్రయాణంగా జరిగిపోయింది అని అంటే, వీరి సొనుగుడు గొనుగుడే కారణం.
వీరు విరిగి నలిగిన మనసుతో ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మొర విని ఒక నాయకుడిని పంపించి వాడిని విడిపించాడు. 10 అద్భుతాలు ఐగుప్తులో జరిగించి వాడిని బయటకు తీసుకొచ్చాడు. అంత గొప్ప దేవుణ్ణి వారేం చేశారు అని అంటే, వారు సొనుగుడు గొనుగును బట్టి దేవుడు వారి యొక్క ప్రయాణ కాలాన్ని విపరీతంగా పెంచేశాడు కదా. మనకి బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల వలెను 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి అన్నట్టు 40 దినాల ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణంగా మారిపోయింది ఈ అరణ్యంలో ఎవరైతే. అందుకని అంటాడు, 600,000 కాల్బలం ఐగుప్తు నుంచి బయలుదేరి ఎంతమంది కానాన్ని స్వాధీనం చేసుకున్నారు? 2 అంటాడు. ఎందుకు 2? చాలా లక్షల మందే వెళ్ళారు కదా, 1000 మంది అంటే, పితరులు లేదా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసించి పాజిటివ్ రిపోర్ట్ తెచ్చినటువంటి 2 యెహోషువా కాలేబులు ఆ యొక్క కానాను స్వాధీనం చేసుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. తన నాయకుడు చనిపోయాడు మోషే, తర్వాత యెహోషువాను దేవుడు ఎన్నుకున్నాడు. సంఖ్యాకాండం 31:34 మీరు చూస్తే అక్కడ యోగులు వారిని పంపించినప్పుడు పాజిటివ్ రిపోర్ట్ తెచ్చిన వారిలో 2 ఒకడు యెహోషువా. యెహోషువా మొదట తన డ్యూటీ ఏంటంటే మిలిటరీ మ్యాన్, మిలిటరీ కమాండర్ కదా, తర్వాత పరిచారకుడు మోషేకి. చాలా సంవత్సరాలు మోషేకు పరిచర్య చేసిన తర్వాత దేవుడు యెహోషువాను నెక్స్ట్ లీడర్గా ఎన్నుకున్నాడు. అందుకనే యెహోషువా 1:1 అంటాడు, తన సేవకుడైన మోషే కదా, మోషే చనిపోయిన తర్వాత యెహోషువాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా చక్కని వాగ్దానాలు ఈ 9 వచనాల్లో మనం చూస్తాం. నేను నిన్ను విడువను, ఎడబాయను, నీ యొక్క నాయకుడైనటువంటి ముందు నాయకుడైనటువంటి మోషేకి నేను ఎలా తోడుగా ఉన్నాను, నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు, నువ్వు స్వాధీనం చేసుకోవాలి కానాను దేశాన్ని. ఈ 2 లీడర్స్ గురించి కానీ మనం కొంచెం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మోషే ఒక సముద్రాన్ని దాటాడు వారి జనాంగంతో. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. అలాగే యెహోషువా కూడా మరో సముద్రాన్ని దాటాడు కదా. వార్దాన దేశం కదా, వార్దాన నది సముద్రం, వార్దాన సముద్రం. ఓకే, ఒక్కొక్కరు ఒక సముద్రం. ఈ ఐగుప్తులోంచి బయటకు రావడానికి ఒక సముద్రం అడ్డొచ్చింది, కానాను దేశం స్వాధీనం చేసుకోవడానికి మరొక సముద్రం అడ్డొచ్చింది. ఒక నాయకుడు ఒక సముద్రాన్ని దాటిస్తే ఈ ప్రజల్ని, మరొక నాయకుడు స్వాధీనం చేసుకోవడానికి మరొక సముద్రాన్ని దాటించినట్టుగా ఈ ప్రజల గురించి మనం చూస్తాం. చాలా చక్కని మాటలు రాస్తాడు. అయితే 9 వచనాన్ని ఒకసారి మీరు చదవాలని నేను కోరుతున్నాను. 9 వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోషువా 1:9 ఒకసారి చదువుదాం. అవును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, అంతటిలో చాలండి. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్టడీ ఈ యొక్క వచనాన్ని కానీ మనం ధ్యానం చేస్తే చాలా చక్కని మాటలు మనం వింటాం. ఎందుకు జడిసిపోతున్నాడు ఈ యెహోషువా? ఎందుకు భయపడుతూ ఉన్నాడు? ఎందుకు దిగులు పడుతూ ఉన్నాడు? అప్పటి వరకు ఎవరున్నారు నాయకులుగా అని అంటే తన యజమానుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ నాయకత్వం వహించాలి. ఈ ప్రజలు చూస్తే సొణిగేవారు, గొణిగేవారు, దేవుని మీద, ప్రవక్తల మీద కూడా తిరగబడేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి యెహోషువా భయపడిపోతూ ఉన్నాడు, జడిసిపోతూ ఉన్నాడు, ఒక రకమైన ఫియర్ తనలో ఉంటా ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు, భయపడకము, ధైర్యముగా ఉండుము. నీ యొక్క సేవకుడు, నీ యొక్క యజమానుడైనటువంటి మోషేకు నేను ఎలాగూ తోడుగా ఉన్నానో నీకు నేను తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు. మన దేవుడికి ఒక పేరు ఉంది కదా, మత్తయి సువార్త 1:22 పేరు ఇవ్వబడుతుంది ఆయన పుట్టినప్పుడు.
ఎదుగో కన్యక గర్భవతి అయి ఆయనకి ఎమ్మానుయేల్ అని పేరు పెట్టుదరు. ఎమ్మానుయేల్ అనగా భాషాంతరమున దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడు. మన దేవుడు ఎవరు అని అంటే మనకు తోడుగా ఉండే దేవుడు. ఇది చాలా ఎంకరేజింగ్ వర్డ్. అయితే మనం ఇష్టపడతాం ఆ దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండడానికి? అది ఆలోచన చేయాలి కదా. మనం ఇష్టపడతాం ఆ దేవుడు మనకు తోడుగా రావడానికి? దేవుడు ఈరోజు ఆదివారం కాబట్టి మనకు తోడుగా ఉండాలని కోరుకుంటాం. రేపటి దినాన నీకు తోడుగా వస్తాను అన్నాడు అనుకోండి, నీ డిపార్ట్మెంట్లోకి నేను వస్తాను, నీ వ్యాపారం దగ్గరికి నేను వస్తాను, నీ బిజినెస్ దగ్గరికి నేను వస్తాను, నీ పర్సనల్ లైఫ్లోకి నేను రేపు వస్తానంటే మనం ఏమంటామో తెలుసా? ప్రభువా దయచేసి నువ్వు రావద్దు, నువ్వు చూడలేవా సంగతులు, నువ్వు వినలేవా మాటలు, అయ్యా దయచేసి నా పర్సనల్ లైఫ్లో నువ్వు ఇంటర్ఫేర్ అవ్వద్దు, మండే నుంచి సాటర్డే వరకు నన్ను లీవ్ మీ, సండే మాత్రం నీ మందిరంలో నువ్వు నేను కలుసుకుందామని చెప్తాం మనం కదా. మన విశ్వాస జీవితం ఎలాగుంది అని మనం ఆలోచన చేస్తే ఇలాగే ఉంది చాలామంది జీవితాలు. అందుకని అంటాడు దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులుగా బ్రతకాలంట. మనమందరం ఎలా బ్రతకాలి? క్రీస్తుకు రాయబారులుగా బ్రతకాలి. క్రీస్తుకు రాయబారులుగా బ్రతకాలంటే ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటో తెలుసా? నమ్మకత్వం. అందుకనే తిమోతి పత్రికలో అంటాడు 2:13 ఆయన అంటాడు, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడిగా మనకున్నాడు అంటాడు కదా. మనం ఎవరంట? చాలాసార్లు నమ్మదగని వారం. దేవుడెవరు మరి? నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. దేవునికి నువ్వు రాయబారిగా, ఒక క్రీస్తుకు రాయబారిగా ఉండాలి అని అంటే నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఏ వ్యక్తినైనా అడగండి నువ్వు ఎవరు నమ్ముతావు అని అంటే ఎవరు నమ్మాలో తెలియట్లేదండి అంటారు కదా. కొడుకుని నమ్ముదామా, కూతుర్ని నమ్ముదామా, భార్యను నమ్ముదామా, భర్తను నమ్ముదామా, సంస్థను నమ్ముదామా, వ్యక్తిని నమ్ముదామా అని అంటే ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అలాంటి దుర్దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాము. కానీ మనం దేవునికి నమ్మకస్తులుగా ఉంటే ఆయనకు రాయబారులుగా పనిచేయగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని రాయబారిగా ఎవరు అని అంటే యెహోషువా. యెహోషువా కొరింది పత్రిక మనం చదువుకున్నాం, అక్కడ దేవుని రాయబారి ఎవరు అని అంటే మోషే, పాల్. కొరింది పత్రికలో దేవుని రాయబారి ఎవరు? పౌలు. ఇక్కడ యెహోషువా. మరో చోట మార్క్స్ వార్తలో శిష్యులు రాయబారులుగా పనిచేశారు దేవుని కొరకు. నిన్ను నన్ను కూడా ఆయన రాయబారిగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే మన జీవితం, మన బ్రతుకు, మనం ఎలాగూ ఉన్నామో దానికి తగినట్టుగా ఉన్నామో లేదో ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలని నేను కోరుతున్నాను. చాలాసార్లు చాలామంది వ్యక్తుల్ని చాలా మనం చూస్తుంటాం కదా. ఊర్లో పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు కొంతమంది కదా. ఏ పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతూ గొడవలు తెస్తూ ఉండే యూత్ని చూసి పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళని చూసి, ఆ సామెత మీ ఏరియాలో ఉందో లేదో నాకు తెలీదు, పెద్దోళ్ళు ఏమంటారు చూసా? ఏమంటారు తెలుసా వ్యక్తిని చూసి? ఈ నెత్తి మీద రూపాయి పెట్టి ఈ 10 పైసలు కొనమని ఆవిడ కొండంటారు. ఏంటట? ఆ నెత్తి మీద రూపాయి పెట్టి 10 పైసలు కొనుక్కొని రాయిందంటే ఆవిడ కొండంట. అలాంటి బ్రతుకులు మన బ్రతుకులు ఒకనాడు. దేవుడు ఈరోజు ఉన్నతమైన బ్రతుకులుగా తీర్చిదిద్దాడు, ఉన్నతమైన బ్రతుకులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి కొరింది పత్రికలో ఆయన అంటాడు 5:17, ఇదిగో పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయను. క్రొత్త సంవత్సరంలో చెప్పుకుంటాం క్రొత్తదయ్యింది, సమస్తం కొత్తదవుతుంది. సంవత్సరం కొత్తది వస్తుంది కానీ బ్రతుకు కొత్తగా మారుతా ఉందా? ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాలని ప్రభు నామపేట మిమ్మల్ని నేను కోరుతున్నాను. మేము క్రీస్తు రాయబారులు అంటాడు ఇక్కడ పౌలు గారు 5:17 మనం చూసినప్పుడు చివరి వచనాల్లో. మేము క్రీస్తుకు నువ్వు నేను చెప్పగలవా? చెప్పగలవా?
ఆయన అంటాడు కొరింది పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి అంటాడు కదా. నీ నా బ్రతుకులో ఒక్క వ్యక్తికైనా ఈ మాట చెప్పగలమా మనం? మన బ్రతుకంతట్లో ఒక్కరికి, మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ, మనం ఒక సంస్థలో పనిచేస్తుంటే మన కింద ఉన్న వారికి కానీ ఒక్కరికైనా ఈ సాక్ష్యం చెప్పగలమా, నా బ్రతుకు చూసి నువ్వేమి నేర్చుకున్నావు, లేదా నా బ్రతుకుని చూసి నువ్వు ప్రభువుని చూడగలిగావా అని చెప్పగలవండి? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు. మనం ఎవరైనా చెప్తాం నాలాగ నడువు నువ్వు నాలాగ బ్రతుకని ఎవరైనా చెప్పగలమా? ఎవరికీ చెప్పలేకపోతే ఎందుకు నువ్వు క్రైస్తవుడిగా మారి ప్రయోజనం దేవుడికి? ఏమి ప్రయోజనం దేవుడికి నీ నీ వల్ల? ఆయన అమూల్యమైన విలువైన రక్తం పెట్టి నేను కొన్నాడు, నీ వల్ల ఆయనకి ఏమిటి ప్రయోజనం? ఒకసారి ఆలోచించేయి. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు ప్రభు శిష్యుల్ని పంపిస్తూ మీరు సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు వారు ఇద్దరిద్దరికి వెళ్ళారు. వారు ఏం ప్రకటించారు? మారు మనస్సు పొందండి అని ప్రకటించారు. ప్రభు వారికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, రెండు అంగీలు పట్టుకెళ్ళొద్దు, చెప్పులు వేసుకోవద్దు, చేతికర్ర మాత్రమే పట్టుకోండి, మీరు ఒక ఇంటిలో మాత్రమే ఉండండి, ఇంటింటికి తిరగొద్దు కదా. ఎవరైనా వినకపోతే మీ పాదధూళిని అక్కడ దులిపి వెళ్ళిపోండి, అది సాక్ష్యం ఇస్తుంది. ఒకరోజు మన పాదధూళి ఏమైనా సాక్ష్యం ఇస్తుందా అండి? ఒకరోజు రాబోతుంది, ఒక ప్రభు రాబోతున్నాడు కదా. ఆ రోజు ఎన్ని ప్రాంతాలు తిరిగామో, ఎంతమందికి దేవుని గురించి చెప్పామో, దేవుని సువార్త కొరకు ఏం చేసామో మన పాదధూళే సాక్ష్యం ఇస్తుందంట. ఎప్పుడైనా వెళ్ళాయా మన పాదాలు ఏసీ గదికే పరిమితం అయిపోయా? ఎప్పుడైనా వెళ్ళాయా? ఎంత దురదృష్టం అని అంటే ఏసీ గదిలోంచి బయటకు వచ్చి ఏసీ కారులో వచ్చి ఏసీ చర్చికి మాత్రమే వెళ్ళే ప్రజలుగా మారిపోయారు నేటి దినాల్లో. సెంట్రల్ ఏసీ ఉంటే తప్ప చర్చిలోకి వచ్చేలా కనబడటం లేదు. ప్రజల కోసం ఏసీలు వేయిస్తూ ఉన్నారు జనం కదా. ఎంత విచారం అంటే మన పాదధూళి ఇంకెక్కడికి వెళ్తుంది? మన ఇంట్లోనూ, మన కారులోనూ, మన యొక్క చర్చిలో తప్ప ఇంకా బయటకు వెళ్ళే అవకాశమే మనం ఇవ్వటం లేదు. ఎంత దురదృష్టం! దేవుడు వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? నీకు అయ్యా నేను ప్రభువా, నేను నీ కొరకు ఇది చేశాను, నీ సాక్ష్యం చెప్పాను, నీ కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాను, ఆత్మలు సంపాదించే వాళ్ళకి నేను కొంత ధన ప్రోత్సాహం చేశాను, ఏమైనా ఉందా నీ జీవితంలో సాక్ష్యం? ఏ సాక్ష్యం లేకపోతే ఎందుకు నువ్వు క్రైస్తవుడిగా బ్రతికి ప్రయోజనం? లోకస్తుడికి నీకు తేడా ఏమిటి? ఇది నాన్న పరీక్ష చేసుకోవాలని ప్రభు నామపేట మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. మనమందరూ కూడా క్రీస్తు రాయబారులుగా మారిపోతే ఈ పట్టణం మారిపోవడం పెద్ద కష్టమా అండి? ఈ దేశం మారిపోవడం పెద్ద కష్టమా? నో. కానీ మనం మారాలి, అనేకులను మార్చాలి, తద్వారా దేవుని రాకడ త్వరగా వస్తుంది. చాలామందికి త్వరగా రావడం ఇష్టం లేదు. వస్తావా అని అంటే ఎవరైనా ప్రభు దగ్గరికి ఏమంటారు మీరు? ఆగు ప్రభువా, ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి కదా పిల్లలకి, ఉద్యోగాలు రావాలి కదా, మనల్ని మనవరాలను చూడాలి కదా, పాలసీలు మెచ్యూర్ అవ్వాలి కదా, కట్టని పాలసీలు కష్టపడి అంటాం కదా. నో, ఆయన ఎప్పుడు రమ్మంటాడో తెలియదు. ఈ లోపలనే ఆయన కొరకు కొంత ప్రయాసపడు. ఆయన కొరకు ప్రయాసపడే ప్రతీదీ వ్యర్థం కాదు. రిజల్ట్ లేదంటే ఆ బ్లెస్సింగ్, ఆ క్రౌన్ నిత్యత్వంలో మనం పొందుకుంటాం. అంధుల మధ్యలో మేము ప్రయాసపడుతూ ఉన్నాం కొంతమంది అందులనైనా పరలోకం తీసుకురావాలని. మీరు కూడా మీ టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరంలో కొంతమందినైనా నా మందిరానికి నేను నడిపించాలి అని నువ్వు అనుకోవాలి. తద్వారా మందిరం నింపబడుతుంది, అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి వస్తాయి. అలాంటి అనుభవాలకు మనం వెళ్ళాలి. ఏదో బతికేస్తున్నాను, సావలేక బతుకుతున్నాను అనేవాళ్ళు కొంతమంది కదా. అలా బ్రతకొద్దండి. దేవుని కొరకు దేవుడు
ఏర్పాటు చేసుకున్న పిలుచుకున్న ప్రజలం మనం. మన జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి, మన జీవితాలు అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి. అప్పుడే మనం క్రీస్తు రాయబారులంగా చెప్పుకోగలం, దేవుడు ఆ గొప్ప బహుమానం ఇస్తాడు. అలాంటి అనుభవంలోకి నీవు నేను ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా, మనల్ని మనం సరి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు పరిచర్యలోనే ఇప్పటి వరకు ఉంటే మంచిది, లేకపోతే ఈరోజు ప్రభువా నాతో మాట్లాడవు, నీకు వందనాలని చెప్దాం. నీ కొరకు కొంచెం ప్రయాసపడ్డానికి ఆయా గ్రామాలకు వెళ్ళి గ్రామాల ప్రజల దగ్గర మా పాదధూళి దులిపొస్తామయ్యా, నిన్ను గూర్చి ప్రకటించొస్తామయ్యా అని చెప్పండి. కోట్ల కొలది ప్రజలు మన దేశంలో దేవుడి గురించి ఎదుగుతూ తిరిగే వాళ్ళు ఉంటా ఉన్నారు. నిజ దేవుణ్ణి తెలిసిన నువ్వు మౌనంగా ఉండకుండా నిజ దేవుణ్ణి పరిచయం చేయాలని ప్రభు నామపేట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములపై ఆసీనుడు అయ్యన్న మా దేవా, నీ వాక్కును విత్తానయ్యా, అది ఏ నేలను పడిందో నాకు తెలియదు, వారి హృదయాలు ఎలా దున్నబడ్డాయో నాకు తెలియదు. అయితే ప్రభా నిన్ను వేడుకుంటున్నాను, మంచి నేల వలె వారి హృదయం దున్నబడినట్లు అయ్యా ఇత్తని విత్తనాలకు నీరు కట్టి మీరు ఫలింపు చేయండి అయ్యా. ఈ సంఘం సువార్త ప్రకటించే సంఘంగా, అనేక ఆత్మలు రక్షించే సంఘంగా, ఈ పట్టణానికి ఒక ప్రత్యేకమైన సంఘంగా మీరు తీర్చిదిద్దండి. వచ్చిన ఒక్కొక్కరిని బట్టి వందనాలయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడవు తండ్రి. యెహోషువా గురించి, పౌలు గురించి అయ్యా నీ శిష్యులు వారు రాయబారులకు ఎంతగా నీ కొరకు ప్రయాసపడ్డారో మాకు తెలియచేస్తావు. మేము కూడా కొంచెమైనా అలాగూ ప్రయాసపడడానికి నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. నన్ను మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. సమయం ఇచ్చిన దైవజనులు, దైవ సేవకులకు, అలాగే మరొకసారి ఈ మిషన్ టు ద బ్లైండ్కి అవకాశం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, కాంగ్రిగేషన్ అంతటి కూడా మిషన్ టు ద బ్లైండ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించేవాళ్ళు లేదా సహాయం చేసేవాళ్ళు, బుక్లెట్స్ ఉన్నాయి తీసుకొని వెళ్ళేటప్పుడు చదవండి, ప్రార్థన చేయండి. సహాయం చేయగలిగిన వాళ్ళు మీ పేరు నెంబర్ ఇచ్చే ఆఫరింగ్ బాక్స్ తీసుకోండి. పని చేస్తాను దేవుని కొరకు సేవ చేస్తానని వాళ్ళు మీ యొక్క విల్లింగ్ చెప్తే మిమ్మల్ని దేవుని సేవలో బ్లైండ్ పీపుల్ మధ్యలో మేము వాడుకుంటాం. సో థ్యాంక్ యూ ఆల్.